యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని కొలన్పాక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం భవనంని ఎమ్మెల్యే గొంగిడి చింతా మహేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొని పోరాటం చేయాలి, దాన్ని అధిగమించాలని నేర్పిన చరిత్ర ఈ ఆలేరు గడ్డకున్నది. మరి అలాంటి ఈ నేలపైన కరువుతోని అల్లాడిపోతూ ఉంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైనా కరువు వస్తే వాళ్ళు వలసలు పోయేవాళ్ళు. కానీ ఆలేరు నియోజకవర్గం ఎంత గొప్పదంటే వలసలు పోయేవాళ్ళు 5% 6% ఉంటే ఇక్కడే ఉండి కరువు వచ్చినా వ్యవసాయం చేయలేకపోయినా భయపడకుండా ధైర్యంతో పాడి పరిశ్రమను మరి వారు అడాప్ట్ చేసుకొని పాడి పరిశ్రమ ద్వారా వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఎక్కడ కూడా బెదరలేదు, భయపడలేదు, ముందుకడిగేసి ఈరోజు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధికంగా పాల ఉత్పత్తి జరుగుతున్న నియోజకవర్గం ఏది అంటే అది ఆలేరు నియోజకవర్గం. ఈరోజు మదర్ డైరీలో 15 మంది డైరెక్టర్లు ఉంటే 6 డైరెక్టర్లు కూడా ఆలేరు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ సొసైటీలు ఎక్కువ ఉన్నాయి. సొసైటీలు అంత గొప్ప రైతాంగం ఇక్కడ ఉందిగా, కాబట్టి ఇక్కడ మనం నిలవదొక్కుకోగలిగినాం, ఆ ధైర్యాన్ని చాటగలిగినాం, అదే ధైర్యాన్ని ఇంకా ముందు కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. అనేక దశాబ్దాలుగా కరువుతోని అల్లాడిపోయినా అంకాపురి రైతు సంఘం లాగా, లేకపోతే ముల్కనూరు రైతు సంఘంలా ద్వారా చాలా మంది, ఇప్పుడు రమేష్ గారు చెప్పారు రైతు తానే ధర నిర్ణయించుకునే పరిస్థితి రావాలా, దానికోసం మీరు ఈ సంఘం ద్వారా కృషి చేయండి. ఇలా ముల్కనూరు సొసైటీలో ప్రతిదీ కూడా రైతులే, రైతులు ఎరువులు ఇవ్వడం, ఎరువులు కూడా తయారు చేసుకోవడం, సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడం, అదేవిధంగా ఎరువులు కూడా మరి రైతాంగానికి అందించడం, చాలా తక్కువ రేటుకు అందించడం, ఆ తర్వాత పంట వడిన తర్వాత వాళ్ళే కొనడం, ఆ రైతు మరి డబ్బులకి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఇది గొప్ప సంఘంగా మారి ఒక ముల్కనూరు సొసైటీ లాగానో అంత సొసైటీకి ఎదిరి అంత ఆ సొసైటీ లాగా ఎదిగి ఈ కొరడు పేక రైతాంగానికే కాదు దీన్ని విస్తరించుకొని ఈ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా విస్తరించుకొని ఈ రైతు సంఘం ఒక పెద్ద సొసైటీగా మంచి ఆదర్శ రైతు సంఘంగా ఎదగాలని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గారిని కోరుకుంటూ మీరు ముఖ్యంగా